జోగి రమేష్ తన శాఖ మీద పెట్టిన పట్టని శ్రద్ధ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి పెడతా ఉన్నారు నోటికి ఏది వస్తే అది మాట్లాడడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయని మంత్రి జోగి రమేష్ ఒక జోకర్గా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాడు తప్ప ప్రజా సమస్యల్ని పట్టించుకొని మంత్రి అలాగే ఏదైతే కులం నుంచి ఈ రోజు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడో ఆ కులానికి ఏమీ చేయని మంత్రి జోగి రమేష్ ఏదైతే గౌడాసు బీసీసు జోగి రమేష్ మంత్రి అయితే తనకి తన జాతికి ఉపయోగపడుతుందని భావించారో ఆ జాతి కోసం ఒక్క పని కూడా చేయని ఈరోజు మంత్రిగా నిలిచిపోతా ఉన్నాడు గౌడాసు ఈరోజు వృత్తిరీత్యా తాడి చెట్లెక్కి పడిపోతే పది లక్షలు చనిపోతే పది లక్షలు ఎక్స్ప్రెస్ చేస్తా అన్నారు ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా గీత కార్మికుడు చనిపోతే పది లక్షలు ఇవ్వని పరిస్థితిని రాష్ట్రంలో చూస్తా ఉన్నాం జోగి రమేష్ ఏం చేస్తున్నాడు ఎవడి సంకనాగుతున్నాడు అని చెప్పి ఈరోజు ఆ జాతిలో పుట్టినవాడిగా నేను ఈరోజు అడుగుతా ఉన్నాను అలాగే ఈరోజు రేపల్లిలో ఒక కుర్రోడు చనిపోయాడు చెరుకు తోటలో ఈరోజు పెట్రోల్ బోస్ తగలబెట్టిన పరిస్థితిని అక్కడ గౌడ కుర్రాన్ని చూస్తా ఉన్నాం అలాంటి సందర్భంలో ఈరోజు నోరు మెత్తపని మంత్రిగా ఈరోజు జోగి రమేష్ చరిత్రలో నిలిచిపోతా ఉన్నాడు రాబోయే కాలంలో జోగి రమేష్ని పెడన్ నుంచి తరిమి కొట్టేదానికోసం పెడన ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు ఓడిపోవటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మేము ఈరోజు చెప్తా ఉన్నాం అంటే ఇక్కడ గతంలో మనం మొన్న కూడా అవనిగడ్డకు సంబంధించి జరిగినప్పుడు అంబటి రాంబాబు గారు కూడా ఇక్కడ సభ సక్సెస్ అవ్వలేదు టీడీపీతో కలవడం వల్ల ఈసారి సభ సక్సెస్గా జరగలేదు వాళ్ళకి టీడీపీతో పొత్తు లేకుండా ఉంటే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు ఏమో అని చెప్పి ఒక విమర్శ అయితే చేశారు అమ్మడి అవాకులు చవాకులు పేలటంలో దిట్ట పనికిరాని విమర్శలు పనికిరాని మాటలు మాట్లాడతారు తప్ప ఈ రాష్ట్రానికి పనికొచ్చే మాట ఒక్కటి కూడా చెప్పడు అవినిగడ్డ సభ బ్రహ్మాండంగా జరిగింది లక్షన్నర పైన 2 లక్షల మధ్యలో జనం అక్కడికి రావడం జరిగింది పోలీసులు ఎక్కడికక్కడ బారిగేట్లు పెట్టి జనాన్ని ఆపించేశారు రాకుండా సభ దగ్గరికి అయినా కానీ జనం అవి అనే అడ్డంకులు అధిగమించి మీటింగ్ ప్రాంగణానికి చేరుకున్న పరిస్థితిని అక్కడ చూసాం అలాగే ఈసారి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీకి ఎలా ఉండబోతుంది ముఖ్యంగా కడన నియోజకవర్గంలో ఈసారి జనసేన పార్టీ జెండా ఎగరబోతుందంటారు పెడన నియోజకవర్గంలో జోగి రమేష్ ని తరిమి కొట్టేదానికోసం పెడన ప్రజలు సిద్ధంగా ఉన్నారు పెడన అభివృద్ధిని పట్టించుకోలేదు 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు ఒక్క సమస్య కూడా పెడన నియోజకవర్గంలో పరిష్కారం చేయలేదు ఏదైతే గౌడ బీసీ కమ్యూనిటీ చేనేత కమ్యూనిటీ ఇక్కడ ఎక్కువ ఉందో వాళ్ళంతా కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు ఆ ఆశలను వంపు చేస్తూ ఈరోజు ఇక్కడ ఆయన పని విధానం సాగుతా ఉంది కనీసం వాళ్ళకి మెరుగైన జీవితాలు ఈరోజు ఇచ్చేదానికోసం ఆ కులంలో పుట్టిన వాళ్ళకి చేతి వృత్తుల్ని ఆదుకునే దానికోసం ఏమి చేయని పరిస్థితిని చూస్తా ఉన్నాం పెడన ఈరోజు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి పెడన్లో గెలుస్తాడు జనసేన జెండా పెడన్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎగరేస్తాం